కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు కీసర తహసీల్దార్ నాగరాజు. ఓ భూ వివాదంలో లంచం డిమాండ్ చేసినట్లు కంప్లైంట్ రావడంతో అధికారులు నాగరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎస్ రావు నగర్లోని నాగరాజు ఇంట్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. రైట్, డీటెయిల్స్ షరీఫ్ నడికి తెలుసుకుందాం. షరీఫ్, కీసర తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు కదా, డీటెయిల్స్ ఏంటి? 30 నిమిషాల క్రితం ఏఎస్ రావు నగర్లో ఉన్నటువంటి తన నివాసంలో కీసర తహసీల్దార్ గా ఉన్నటువంటి నాగరాజు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుబడారని చెప్పి వీడియోస్ రికార్డ్ చేస్తూ మరి ఏసీబీ అధికారులు అతడు డబ్బులు తీసుకున్నట్టుగా పట్టుకున్నారు. దాదాపు ఒకటి కాదు రెండు కాదు, ఇటీవల ఏసీబీ పట్టుకున్నటువంటి కేసులు చెప్పుకోవాలంటే షేక్ పెట్ కి సంబంధించినటువంటి ఆ కేసులోనే దాదాపు 50 లక్షలు పట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది బిగ్ షాట్ అనే చెప్పాలి. ఏసీబీ లిస్ట్ లో మాత్రం దాదాపు 1 కోటి 10 లక్షలకు సంబంధించినటువంటి టోకెన్ అమౌంట్ గా ఇదంతా కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే పూర్తి ఆధారాలను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మనీని అంతా కూడా కౌంట్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. దాదాపు ఒక 3 టీంలు కూడా ఇప్పటికే రచ్ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రధానంగా ఒక భూ వివాదానికి సంబంధించి 28 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక భూ వివాదంలోనే డబ్బులు తీసుకున్నట్టుగా కూడా ప్రైమరీగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఒక ప్రైవేట్ డెవలపర్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇంత డబ్బును లంచం రూపంలో డిమాండ్ చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ రావాలంటే రేపటి కల్లా క్లారిటీ ఇస్తామని విషయాలను కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఏఎస్ రావు నగర్కి సంబంధించినటువంటి ఆయన నివాసంలోనే ప్రస్తుతానికైతే ఇది సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క సమాచారం పైన ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు అనేటువంటి విషయాలను కూడా ఏసీబీ అధికారులు లేఖలు ఇస్తున్నారు. దాదాపు 3 నెలల నుంచి ఈ ట్రాక్ లో పడడానికి కూడా ఈ నాగరాజు చాలా సార్లు ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ భూ వివాదం పెండింగ్ లో ఉంటుంది. దాదాపు 1 కాదు 2 కాదు 28 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్, అది కూడా చాలా హాట్ షేక్ గా మార్కెట్ లో వాల్యూగా ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఏఎస్ రావు నగర్ కి సంబంధించినటువంటి ఆయన నివాసంలో ట్రాప్ అయ్యారు కాబట్టి రెడ్ హ్యాండెడ్ గా ఆయనతో పాటు ఎవరైతే ఇంకా మీడియేటర్లు గా ఎవరైనా ఉన్నారో, అదేవిధంగా ఒక తహసీల్దార్కి సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో చాలా పకడ్బందీగా ఏసీబీ అధికారులు మాత్రం ఇక్కడికి హుటాహుటిన రావడం జరిగింది. దాదాపు ఒక 3 టీంలు ఇక్కడ అక్కడికి రష్ అయ్యాయి. ఆయన నివాసంతో పాటు ఆయన కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు వేయడం జరిగింది. రేపటి వరకు ఈ వీటికి సంబంధించినటువంటి సోదాలు అన్ని కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆ భూ వివాదానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా ఏసీబీ అధికారులు రికవరీ చేసుకున్నారు. ఎక్కడెక్కడ ఈ భూ వివాదానికి సంబంధించి ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బులు ఇంత మొత్తంలో టోకెన్ అమౌంట్ గా తీసుకునే ప్రయత్నం చేశారనేటువంటి విషయాలపైన మాత్రం నాగరాజును క్వశ్చన్లు చేస్తున్నారు. ఆ క్వశ్చన్స్ ని కూడా ఆయన దాటవేస్తున్నారనేటువంటి విషయాలను కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటీవల జరిగినటువంటి ఈ విధంగా బ్రైబ్ తీసుకున్నటువంటి కేసులో ఈ మధ్య కాలంలో ఇది పెద్దదిగా కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ రేపటి కల్లా పూర్తి స్థాయిలో పూర్తి డీటెయిల్స్ కూడా చెప్పే అవకాశం ఉంది. ఒక టోకెన్ అమౌంట్ కిందనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు కాబట్టి అసలు ఇదంతా కూడా ఈ 28 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంలో ఎంత మేర డబ్బుకు సంబంధించినటువంటి విషయము అనేటువంటి విషయాలపైన కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కూడా ఈ కేసులు మొత్తం కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు. సూర్య, థ్యాంక్ యూ షరీఫ్.